సార్ నమస్కారం సార్ నమస్తే సార్ బెంగళూరు రేవు పార్టీ ఇప్పుడైతే మీడియాలో సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తుంది అయితే దీనికి ఏపీ పాలిటిక్స్కి చిన్న లింక్ ఉంది సార్ అంటే సాధారణంగా ఏపీ పాలిటిక్స్లో ఎటువంటి సంఘటన జరిగినా ఇరు వర్గాలు ఇరు పార్టీలు అది తమకు ఏ విధంగా ఉపయోగపడుతుందా అని చెప్పేసి డిస్కస్ చేసి వాళ్ళ మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తుంది ఇప్పుడు కూడా ఈ రేవు పార్టీ ఇది టీడీపీ రేవు పార్టీ అండ్ వైసీపీ వైసీపీ రేవు పార్టీ అండ్ టీడీపీ వాళ్ళు వాళ్ళ మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తూనే వస్తుంది మరి ఎవరి రేవు పార్టీ మీ ఒపీనియన్ సార్ అంటే ఇది వైసీపీ రేవు పార్టీ అనేది క్రియేట్ చేయడానికి మొదట టీడీపీకి చెందిన మీడియా హౌసెస్ అన్నీ కూడా చాలా ఉత్సాహం చూపించినాయి ఈ వ్యవహారంలో భాగంగానే శ్యామల ప్రస్తావన తీసుకొచ్చి రేవు పార్టీలో శ్యామల ఉంది అనేది ఒక వార్త సర్కులేట్ అయిపోయింది అవును ఆ తర్వాత ఆవిడ నేను లేను ముర్రో అని మొరబెట్టుకోవడం అవన్నీ చూసాం ఈ ప్రాసెస్ అంతా అంటే అక్కడ కనిపించినటువంటి వీడియోలో కానివ్వండి లేదా బయటకు వచ్చిన ఫొటోస్లో కానీ పోలికలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే శ్రీకాంత్ ఎపిసోడ్ కూడా అలాగే జరిగింది నిజానికి చాలామంది ఎలా బెదురుతున్నాడో చూసారా ఎలా ముఖం దాచుకోవాలి దాచుకుంటున్నాడో చూసారా అని వీడియోలు పెట్టారు తమ పెట్టి నిజానికి అది చూస్తుంటే శ్రీకాంత్ లాగానే అనిపించింది కూడా ఇదే పద్ధతిలో అంటే వక్రీకరించు ఓడించు అనేది తర్కశాస్త్రంలో ఒక పద్ధతి ఎవరి గురించి అయినా మనం దాడి చేయాలంటే ముందు వాళ్ళు మాట్లాడింది వక్రీకరించు తర్వాత దాడి చేయాలనేది ఇదే ప్రాసెస్లో వీళ్ళు ఆ ఇమేజెస్ చూసి వైసీపీ తాలూకా వ్యక్తులకు అన్వయించి ఆ బాడీ లాంగ్వేజ్ని వాళ్ళని పట్టుకొచ్చి రేవులో వేసి ఆర్గ్యూ చేయటం లేకపోతే ఏదో ఒక వార్తలు క్రియేట్ చేయటం వండి వార్చటం ఇలాంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి అందులో భాగంగానే వైసీపీ రేవుగా దాన్ని ప్రూవ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు ప్రారంభించారు దానికి కొన్ని లీడ్స్ ఉన్నాయి ఆ లీడ్స్లో ఒకటి ఒక మాజీ మంత్రి అక్కడ ఉన్నాడు అనేది అధికారికంగా బయటకు వచ్చినటువంటి వార్త కాకాణి పేరు ప్రముఖంగా వెలిగింది కదా రేవు పార్టీ చుట్టూ చాలా లీడ్ చాలు ఆ లీడ్ చాలు అక్కడ నుంచి అది వైసీపీ తాలూకా అంటే ఒక డిప్రెసివ్ మూడ్లో ఉంది వైసీపీ ఆ డిప్రెసివ్ మూడ్లో నుంచి బయటకు రావడానికి రేవు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు అక్కడ డ్రగ్స్ అంటే గాయాలు మార్చుకోవటానికి డ్రగ్స్ని ఆశ్రయించిన వైసీపీ అనే లెవెల్ దాకా వ్యాఖ్యానాలు వెళ్ళినాయి ఈ ప్రాసెస్లోనే దీన్ని ఎదుర్కోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు మొదలుపెట్టారు అందులో భాగంగానే శ్యామల మాట్లాడిన వీడియోలో ఆవిడ దీని వెనకాల రాజకీయం ఉంది అని స్పష్టంగా మాట్లాడింది మాట్లాడి ఒక పార్టీని టార్గెట్ చేస్తూ ఈ వీడి ఈ రేవు పార్టీని వాడుకోవటం కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తోంది అది వైసీపీ నేను వైసీపీ తరఫున ప్రచారం చేశాను పిఠాపురం ఏరియాలో అనేది మనసులో పెట్టుకుని ఆమె దాడి చేశారు అని ఓపెన్గానే మాట్లాడింది ఆవిడ ఈ ప్రాసెస్లో వీళ్ళు కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు ఈ కౌంటర్ అటాక్లో అది టీడీపీ రేవు టీడీపీ క్రియేట్ చేసింది దాకా వీళ్ళు వెళ్ళారు టీడీపీయే డిజైన్ చేసి మా మీద బురద వేస్తుంది అని ఇది ఒకవైపు ఏమో అందులో అది ఆర్గనైజ్ చేసింది హేమగారే అని చెప్పి ఒక గొడవ నడుస్తుంది ఒక ప్రచారం ఆవిడ క్యారెక్టర్ మీద చాలా దాడి జరుగుతోంది ఈ నేపథ్యంలో ప్రధానంగా ఆవిడ క్యారెక్టర్ మీద జరుగుతున్నటువంటి దాడుల్లో అసలు ఆవిడ లైఫే ఇలాంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయటంలో అంటే ఈవెంట్ మేనేజర్లని వింటాం మనం అట్లా ఈవిడ ఆ ఈవెంట్ మేనేజర్ దా లాగా ఈ రేవు పార్టీ మేనేజర్ అన్న లెవెల్లో మాట్లాడేస్తున్నారు ఎవరైనా కావచ్చు అది చాలామంది ఇప్పుడు ఆవిడ పేరు తమ్మన్నా అనే పేరుతో కొన్ని వీడియోస్ వచ్చినాయి బయటికి అలాగే కరాటే కళ్యాణి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఆవిడ క్యారెక్టర్ మీదకి వెళ్ళింది అంటే ప్రొఫెషనల్గానే నిర్వహిస్తోంది ఆవిడ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి అదొక ప్రయత్నం జరుగుతోంది ఒకటి ఒకవేళ అది వాస్తవం అయితే ఇది పొలిటికల్ గొడవ అయి ఉండే అవకాశం లేదు కానీ ఇలాంటి పార్టీల్లో రాజకీయ ప్రముఖులు కూడా ఇన్వాల్వ్ అవుతారు వీళ్ళు ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు అంటే రాజకీయాల్లో ఉన్నంత మాత్రం ఇలాంటి ఏరియాల్లో ఉండకూడదని అనేది ఏం లేదు కదా మనిషి భిన్న ముఖాలుగా ఉంటాడు ఆ భిన్న ముఖాల్లో రాజకీయ ముఖము ఉంటుంది రేవు పార్టీ ముఖము ఉంటుంది బారు ముఖము ఉంటుంది అన్ని ముఖాలు ఉంటాయి ఈ అన్ని ముఖాల్లో ఈ ముఖాన్ని పట్టుకుని ప్రముఖంగా మాట్లాడి ఇతన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి పార్టీ మీద దాడి చేయటం అనే అనే కార్యక్రమం నిర్వహించడానికి చాలామంది అక్కడ ఉంటారు పాత భాషలో చెప్పాలంటే నక్కల్లాగా ఉంటారు అదే పని వాళ్ళకి జరిగిన ఈవెంట్ దాని తాలూకా గొడవ ఒకటి ప్యారలల్గా నడుస్తుంది దాని ఒరిజినల్ వర్షన్ ఒకటి నడుస్తుంది ఒరిజినల్ యుద్ధం ఒకటి నడుస్తుంది అది బెంగళూరు పోలీసులకి హేమగారికి ఇతరులకి మధ్యలో అదొక గ్రౌండ్ నడుస్తుంది దానికి ప్యారలల్గా రెండు పొలిటికల్ గ్రౌండ్స్ ఓపెన్ అయిపోయి అక్కడ కూడా రేవు పార్టీ నడుస్తుంది అంటే ఇప్పుడు మూడు ఏరియాల్లో రేవు పార్టీ నడుస్తుంది ఈ మూడు కాకుండా ఇంకెన్ని ఏరియాలు ఓపెన్ అవుతాయో చూడాలి అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు సర్కులేట్ చేశారు అనే దాని గురించి ఎవరు మాట్లాడలేదు అసలు ఈ పార్టీలు ఎందుకు చేస్తారు ఏదైనా చిల్ అవ్వడం కోసమే ఏదన్నా కొంచెం చిన్న రిక్రియేషన్ కోసమే కొద్దిపాటి ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నంలో భాగంగా ఒక చోట చేరుతారు చేరిన తర్వాత వాళ్ళ డ్రైవ్ కొంచెం అనార్కిక్గానే ఉంటుంది అది సహజం ఎక్కడైనా జరిగేది అదే పబ్బుల్లోనూ జరిగేది అదే బారుల్లోనూ జరిగేది అదే కాకపోతే ఇక్కడ డ్రగ్ సర్కులేషన్ మీద గొడవ అది ఎవరో ఇన్ఫార్మర్ చెప్పారని వాళ్ళు చెప్తున్నారు ఆ ఇన్ఫార్మర్ ఎవరు ఏ మోటోతో వాడు పోలీసులకు చేరేశాడు ఆ ఇన్ఫార్మర్ చేరవేయటం దగ్గర ఏదైనా పొలి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా పైగా అది తెలుగు వాళ్ళకు సంబంధించిన లొక ఏరియా అది ఆ ఫామ్ హౌస్ ఏదో ఎక్కడైతే జరిగిందో అది తెలుగు వాళ్ళదే సో అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళే దాదాపు అది జరిగిన ఏరియా కర్ణాటకలో ఉంది కానీ నిజానికి ఆ ప్రాపర్టీ హోల్డరు వీళ్ళందరూ తెలుగు వాళ్ళే సో అక్కడ దొరికిన వాళ్ళు కూడా దాదాపు రి రికార్డ్ అయిన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే సో సెలబ్రిటీసు పొలిటీషియన్స్ అందరూ మిక్స్ అయి ఉన్నారు అక్కడ ఏదో కొంత విశృంఖల శృంగార ప్రక్రియ కూడా జరుగుతుంది అని కొంతమంది మాట్లాడుతున్నారు జరగచ్చు డెఫినెట్గా జరుగుతుంది కూడా జరగదు అని అనుకోని అక్కర్లేదు జరుగుతుంది కొంత అంటే ఒక విచ్చలవిడితనం ఖచ్చితంగా ఉంటుంది అది లేకపోతే రేవు పార్టీ ఎందుకు అవుతుంది అది అంటే లైన్స్ దాటి వెళ్ళటం అనేది జరుగుతుంది వెళ్ళటం ద్వారా ఒక ఎంజాయ్మెంట్ పొంది బయటకు రావడం కోసం వాళ్ళ ప్రయత్నం సో ఆ డిజైనింగే అది అక్కడ ఆ డిజైనింగ్లో అదేదో పాత రోజుల్లో సామెత ఉంది తాటి చెట్టు కింద కూర్చుని కళ్ళు పాలు తాగుతున్నానంటే ఎట్లా కుదురుతుంది అని తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతున్నానంటే కుదరదు కళ్ళు తాగుతున్నాను అంటే సమ్ బెటరు అని ఒక సామెత ఉంది మనకు అలాగా అక్కడికి వెళ్ళాక విశృంఖలంగానే ప్రతిదీ జరుగుతుంది మనిషి రెగ్యులర్ లైఫ్లో ఉండని కోణాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ప్రదర్శితం అవుతాయి కొత్త మనుషులు కనిపిస్తారు ఆ మనుషులోనే కొత్త ముఖాలు కనిపిస్తాయి ఆ కొత్త ముఖ దర్శనం జరుగుతుంది అక్కడికి వెళ్తే అదే జరుగుతుంది అదే జరిగింది అక్కడ కాబట్టి భిన్నమైన పద్ధతుల్లో ఎవరి గ్రౌండ్ వాళ్ళు క్రియేట్ చేసుకున్న రేవు పార్టీ బ్యాక్గ్రౌండ్లో ఆ గ్రౌండ్ మీద వాళ్ళు ఆటలు ఆడ ఆడేసుకుంటున్నారు వాళ్ళు వైసీపీ వాళ్ళ రేవు పార్టీ అంటున్నారు వీళ్ళు టీడీపీ వాళ్ళ రేవు పార్టీ అంటున్నారు హేమగారు రేవు పార్టీ అని వీళ్ళు అంటున్నారు అసలు నాకే సంబంధం లేదని ఆవిడ ఆవిడ రికార్డ్ అయి ఉందని పోలీసులు ఒక రేవు పార్టీ ఓపెన్ చేశారు అక్కడ అంటే ప్రతి ఒక్కడు రోడ్డు మీదకి వచ్చి సంజయ్ చెప్పుకుంటున్నారు కానీ అక్కడ డ్రగ్స్ ఎవరు సర్కులేట్ చేశారు డ్రగ్స్ ఎలా దొరుకుతున్నాయి అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ ఈ పార్టీలకు డ్రగ్స్ ఎలా సరఫరా అవుతున్నాయి ఎవరు సరఫరా చేస్తున్నారు అనే దాని మీద సీరియస్గా ఎవరు మాట్లాడలేదు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ